నమస్కారం రెండు జ్ఞానదీక్షా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకొని మూడవ జ్ఞానదీక్షలోకి అడుగిడుతున్న మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు తరగతికి స్వాగతం ఈరోజు ఈ తెలుగు తరగతిలో మనము భాషా వ్యాకరణం ఆవశ్యకత కొన్ని పారిభాషిక పదాల గురించి తెలుసుకుందాం తెలుగు భాష సంస్కృత భాష హిందీ భాష ఇవన్నీ కూడా భాషలు అని అనుకుంటున్నాం అసలు భాష అంటే ఏమిటి భాష అంటే ఏమిటి అన్న ప్రశ్నకి సమాజంలోని సభ్యులు అంటే ప్రజలు జనాలు ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవడానికి నిర్మించుకున్న వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వాక్ సంకేతాల ప్రక్రియ ఏ భాష అయితే భాష ప్రక్రియ అట ఏమి ప్రక్రియ వాక్ సంకేతాల ప్రక్రియ అది సంకేతం అంటే మీకు అందరికీ తెలుసు గుర్తు ఆ గుర్తు ఎట్లా ఉంటుంది వాగ్ రూపంలో ఉంటుంది వాగ్ అంటే ధ్వని రూపంలో ఉంటుంది ఆ ధ్వనికి నిర్వ్యాజ్యత ఉంది నిర్వ్యాజ్యత అంటే ఉదాహరణకి కలము అన్న ఒక శబ్దాన్ని మనం చేసినప్పుడు తెలుగు భాషా వ్యవహర్తలకి అంటే తెలుగు భాష తెలిసిన వాళ్ళకి ఈ రూపం మనసులలో స్ఫురిస్తుంది అయితే కలము అన్న శబ్దానికి ఈ పేరు పెట్టుకున్నాం మనం ఈ శబ్ ఈ ఈ వస్తువుకి కలము అన్న పేరు పెట్టుకున్నాం ఆ శబ్దం చేస్తే ఈ వస్తువు మనకి స్ఫురిస్తుంది మరి నిర్వ్యాజ్యత అంటున్నాం కదా దీనికి కలము అని ఎందుకు పేరు పెట్టుకోవాలి ఇంకో పేరు పెట్టుకోవచ్చు కదా అక్కడ ఏమైనా కారణం ఉందా అంటే కారణం ఎటువంటిది లేదు ఏదో ఒక పేరుతో పిలుచుకోవాలి కాబట్టి పిలుచుకున్నాం ఆ విధంగా ధ్వని రూపంలో ఉన్నటువంటి సంకేతాలను ఒక పద్ధతి ప్రకారము పెట్టుకున్నాం ఓకే ఆ పద్ధతి ప్రకారము పెట్టుకోవడం ద్వారా భావ ప్రకటన చేసుకుంటున్నాం ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి బాధలను సుఖాలను కష్టాలను పక్కన వాళ్ళకు చెబుతూ వాళ్ళ అవసరాలను మనం తీరుస్తూ మన అవసరాలను వాళ్ళ చేత తీర్పించుకుంటూ భాష యొక్క వినియోగం మనము చేసుకుంటున్నాం సరే మరి భాష బాగానే ఉంది మనం భాషను ఒక ప్రక్రియ అనుకుంటున్నాం మరి వ్యాకరణం అంటే ఏమిటి అంటే ఒక మనిషిని మనం ఏ విధంగా వర్ణిస్తామో ఉదాహరణకి ఒక రాము అన్న వ్యక్తి ఆ రాము అన్న వ్యక్తి ఎట్లా ఉంటాడు అని ఎవరైనా అంటే మనం ఏం చేస్తాము అతని రూపాన్ని వర్ణిస్తాం ఎత్తుగా ఉంటాడు ముక్కు సక్కగా ఉంటుంది ఎర్రగా ఉంటాడు అని వర్ణిస్తాం అంటే మన వర్ణన ద్వారా అతని రూపాన్ని ఏ విధంగా అయితే మనము పరిచయం చేస్తామో వ్యాకరణం కూడా భాష యొక్క రూపాన్ని వర్ణిస్తుంది అదే వ్యాకరణం సరే మాతృభాష నాది తెలుగు మనది తెలుగు తెలుగు భాష వ్యవహర్తగా నేను చిన్నప్పటి నుంచి భాష నేర్చుకున్నాను నేర్చుకునేటప్పుడే అజ్ఞాతంగా నాకు తెలియకుండానే నేను నా మనస్సులో నా మేధస్సులో ఆ వ్యాకరణము అజ్ఞాతంగా ఉంది కదా నేను ఎటువంటి తప్పులు లేకుండా భాషను వినియోగిస్తున్నాను అటువంటప్పుడు వ్యాకరణం నేను ఎందుకు చదువుకోవాలి అన్న సందేహం విద్యార్థుల్లో కలుగుతుంది అయితే ఎందుకు నేర్చుకోవాలి అంటే చూడండి ఒక ఉదాహరణ చెప్తాను నేను ఒక బంతిని పైకి విసిరినప్పుడు అది పైకి వెళ్ళి మళ్ళీ కిందికే పడుతుంది అని ఒక చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు కదా అది మనం ఏం చేస్తున్నాము గురుత్వాకర్షణ గ్రావిటీ పవర్ అని మళ్ళీ చదువుకుంటున్నాం మన చుట్టూ ఉన్న విషయాలు ఏమేమి జరుగుతాయి మన అందరికీ తెలుసు అయినా దాన్ని ప్రత్యేకంగా శాస్త్రంగా సైన్స్గా మనం చదువుకుంటున్నప్పుడు ఎందుకు చదువుకుంటున్నాం నా ప్రశ్న అయితే ఎందుకు చదువుతున్నాము అంటే ఆ యొక్క సైన్స్ని మళ్ళీ మన చుట్టూ ఉన్న సైన్స్ని చదువుకొని దాన్ని ఇంకంత వృద్ధిలోకి తెచ్చి మన జీవితాలను టెక్నాలజీ పరంగా అన్ని రకాలుగా వృద్ధి చేసుకోవడానికి చదువుకుంటున్నాం ఉదాహరణకి ఒకటి చెప్తాను చూడండి మన అబ్దుల్ కలాం గారు విద్యార్థి దశలో తరగతి గదిలో ఉండగా వాళ్ళ మాస్టారు గారు పాఠం చెబుతూ పక్షులు ఏ విధంగా ఎగురుతాయి ఎగిరేటప్పుడు వాటి రెక్కలను ఏ విధంగా కదుపుతాయి ఎగురుతున్నప్పుడు ఎట్లా కదుపుతాయి వెళ్తూ ఆకాశంలో వెళ్తూ ఎట్లా వెళ్తాయి అవి ఎగురుతూ ఉన్నప్పుడు దిశ మార్చుకోవడానికి అంటే ఒక దిశలో వెళ్తున్నప్పుడు ఇంకో దిశ మార్చుకోవడానికి ఆ రెక్కలను ఏ విధంగా ఉపయోగిస్తాయి అన్న విషయం గురించి తరగతిలో బాగా వివరిస్తాడు వివరించిన తర్వాత అప్పుడు అంటారు కదా మీకందరికీ అర్థమైందనుకుంటాను అని అంటారు అనగానే మన అబ్దుల్ కలాం గారు నిర్మోహమాటంగా లేచి అయ్యా మీరు చాలా బాగా చెప్పారు మీరు చెప్పడంలో ఏమీ దోషం లేదు మేమే అర్థం చేసుకోలేకపోయాం అని అన్నారు అప్పుడు వాళ్ళ మాస్టర్ గారు సరే ఈరోజు సాయంత్రం మనము బీచ్ అంటే సముద్ర తీరానికి వెళ్దాము నేను కూడా వస్తాను మీరు రండి మనం అక్కడ పాఠం చెప్పుకుందాము అన్నాడు అనగానే సాయంత్రం అందరు అక్కడికి వెళ్ళారు అక్కడ పక్షులు ఎగరడము ఆ దిశ మార్చుకోవడము వివిధ రకాలైన పద్ధతులను అంటే పక్షి యొక్క గమనాన్ని ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా చెప్పారు వాళ్ళ మాస్టర్ దాంతో అబ్దుల్ కలాం అన్నారు కదా మాస్టర్ గారండి నాకు కూడా ఈ విధంగా ఒక టెక్నాలజీ రూపొందించాలన్న ఆసక్తి నాకు నాలో ఉంది నేను ఏమి చదవాలి అంటే తర్వాత గురువుగారు నిర్దేశం చేశారు మార్గనిర్దేశం ఈరోజు మనం అతన్ని మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియాగా చెప్పుకుంటున్నాం కాబట్టి విద్యార్థులారా మనం చుట్టుప్రక్కల ఉన్న మన పరిస్థితులను మనం అవగాహన చేసుకుంటే దాన్ని మరింత మెరుగుపరచుకోవడమే నా ఉద్దేశం అదేవిధంగా భాష కూడా నాకు వచ్చు కానీ ఆ భాషను మరింత మెరుగుపరచుకోవడానికి మన భాషను కూడా ఇంకా టెక్నాలజీ పరంగా కూడా ఉపయోగించుకోవడానికి మనము తయారు చేసుకోవచ్చు మనం అనుకున్నాం ఇంతకు ముందుకు భాషను నిర్మించుకున్నారు ప్రజలే నిర్మించుకున్నారు సభ్యులే నిర్మించుకున్నారు అట్లాంటప్పుడు మనం భాషను మెరుగుపరచుకోవాల్సిన ఆవశ్యకతకి ఉన్నది కాబట్టి మనం వ్యాకరణం చదువుకోవాలి ఇంకో ఉదాహరణ చూడండి తెలుగు దాంట్లో అమ్మ ఇచ్చే అన్న రెండు పదాలను మనం ఒక్కసారిగా పలికామనుకోండి తొందరగా అమ్మిచ్చే అన్నామనుకోండి అమ్మిచ్చే అంటే ఏమర్థం ఏమర్థం వస్తుంది అమ్మి ఇచ్చాడేమో ఆ వస్తువు కానీ మనం చెప్పదలుచుకున్నది అమ్మాయి ఇచ్చింది కదా అయితే ఈ విధంగా వ్యాకరణం యొక్క ఆవశ్యకత ఉన్నది అని చెప్పడమే నా ఉద్దేశం ఒక చిన్న హాస్యాన్ని చూసి మనము ఈ పాఠంలో మరింత ముందుకెళ్దాము విద్యార్థులారా మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా హాస్యం వినడానికి సరే ఉత్తమం ఒక రాజుగారు ఉన్నారు చాలా సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నారు రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు రాజుగారు కూడా మనిషే కదా అతని కూడా వినోదము రిక్రియేషన్ అవసరం కదా అట్లాంటి సందర్భంలో ఆయన ఒకరోజు ఏం చేశారంటే రాణి గారితో కలిసి జలకాలాటాడుతున్నారు అయితే ఆ నీటిలో కూర్చొని నీళ్ళని ఇలా ఇలా రాణివైపు కొడుతున్నారు ఆమె అన్నది కదా ఆమె మొహానికి ఇలా నీళ్లు కొడుతున్నారు కొట్టేటప్పుడు ఆమె ఏమన్నదంటే మోదకైహి తాడయా అన్నది అంటే మా ఉదకైహి తాడయా మా అంటే వద్దు నో ఉదకము అంటే జలం తాడయ అంటే కొట్టడం మా ఉదకైహి తాడయ జలంతో కొట్టవద్దు అని అన్నది మరి రాజుగారికి ఏమర్థమైంది తెలుసా అండి మోదక ఖాది అంటాం కదా మనం గణపతిని వస్తుంది కదా గణపతి పండగ మోదకం అంటే లడ్డు అన్న అర్థం ఉంది మరి ఓహో రాణిగారు లడ్డూలతో కొట్టమంటున్నారు అని అర్థం చేసుకొని రాజుగారు కదా లడ్డూలు తెప్పించి కొట్టాడు చూడండి అప్పుడు రాణిగారి పరిస్థితి ఎట్లా ఉంది ఇది కాబట్టి విద్యార్థులారా వ్యాకరణం యొక్క ఆవశ్యకత మనకి చాలా ఉంది అని మనం అనుకున్నాం అయితే భాష వాగ్రూపము అనుకున్నాం శబ్దరూపంలో ఉంటుంది అనుకున్నాం మరి ఆ శబ్దం ఎట్లా ఉత్పత్తి అవుతుంది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అన్న విషయాన్ని గురించి కొద్దిగా చెప్తాను జాగ్రత్తగా వినండి మన ముఖము ముఖము అంటే నేను ఇక్కడ నోరు అన్న అర్థంలో వాడుతున్నాను కేవలము మన నోరు ఆహార పదార్థాలను సేవించడానికే కాకుండా భాష వివిధ రకాలైనటువంటి ధ్వనులను ఉత్పత్తి చేసే ఒక యంత్రము అయితే మనము భాషను ముఖయంత్రం ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం ఒకే యంత్రం ద్వారా రకరకాలైనటువంటి ధ్వనులను మనం ఎట్లా చేస్తున్నామన్నది మీకు సందేహం కలగవచ్చు ఇదిగోండి ఒక్కసారి మీరు ఈ బొమ్మను చూడండి మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ లోపల నుంచి అంటే మన ఊపిరితిత్తుల నుంచి వస్తున్న గాలి ఇక్కడ నుంచి ఇట్లా 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 బయటికి వస్తుంది ఈ బయటికి వచ్చే క్రమంలో మనం ఏం చేస్తామంటే లోపల ఎన్నో అవయవాలు ఉన్నాయి మీకు ఇక్కడ కనబడుతుంది స్వరపేటిక కంటబిలము నాలుక మృతాలు ఇవన్నీ కూడా లోపల ఉన్న చిన్న చిన్న అవయవాలు అయితే ఈ అవయవాల ద్వారా మనము ధ్వనిని ఉత్పత్తి చేస్తున్నాం ఉదాహరణకి చూడండి మీరు గొంతుపైన పెట్టుకోండి ఇట్లా క అనండి అన్నప్పుడు ఊపిరితిత్తుల నుంచి వస్తున్న గాలిని ఇక్కడ ఈ గొంతు దగ్గర మనం ఏం చేస్తున్నామంటే ఒక్కసారిగా ఆపుతున్నాం క క అంటే ఆ వాయువుని ఒక్కసారి నిలుపుదలదేసి వదిలేస్తున్నాం దాని ద్వారా క అన్న ఉత్ప శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్నాం అదేవిధంగా ప ప అన్నప్పుడు ఆ లోపలి వచ్చే ఆ గాలిని లేదా వాయుని పెదాల ద్వారా ఆపుతున్నాం ఆపి ఒక్కసారిగా వదిలేస్తున్నాం ప అన్న శబ్దం వస్తుంది క అన్న శబ్దం వస్తుంది ఈ విధంగా మనము చ ల థ ఈ ముఖయంత్రం ద్వారా వివిధ రకాలైనటువంటి ధ్వనులను ఉత్పత్తి చేస్తూ మనము భావ ప్రకటన చేస్తున్నాము ఈ విషయాన్ని కొద్దిగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ తరగతిలో ముందు ముందు మీకు పనికి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నాను అయితే ఈ వ్యాకరణము అనుకున్నాము భాషను వర్ణించేదే వ్యాకరణం అనుకున్నాము వ్యాకరణంలో ఏముంటాయి అంటే వర్ణాలుంటాయి పదాలుంటాయి వాక్యాలుంటాయి ఇవన్నీ కూడా వ్యాకరణమే అయితే వ్యాకరణము మనకు ముఖ్యంగా మూడు రకాలుగా కనబడుతుంది అది ఒక భాషని ఒక కాలంలో అంటే ఉదాహరణకి ఒక శతాబ్ది కాలంలో భాషా రూపాన్ని వర్ణిస్తే అది వర్ణనాత్మక వ్యాకరణం అవుతుంది ఒక భాషా వ్యవహర్తలు వలసపోయి ఇంకో ప్రదేశంలో వెళ్ళి అక్కడ ఉండి అక్కడ స్థిరపడి అక్కడ ఆ ప్రాంతంలోని భాషల ప్రభావానికి ఈ భాషలోనయి మార్పు చెందుతుంది అంటే ఇక్కడ ఉన్న భాషకి అక్కడ వెళ్ళిన వారి భాషకి భాషకి తేడా జరుగుతుంది అయితే ఇది ఒకటే కుటుంబం ఒకటే ఫ్యామిలీ ఇక్కడ నుంచి పోయింది అక్కడ స్థి స్థిరపడింది అంటే ఈ ఒక కుటుంబానికి చెందిన భాషల మధ్య పోలికలు భేదాలు తులనాత్మకంగా అంటే పోలుస్తూ చెప్తే అది తులనాత్మక వ్యాకరణము లేదా కంపేర్ గ్రామర్ అంటాము ఇంకో విషయము ఒకే భాష ఇప్పుడు ఉదాహరణకి మనము పదకొండవ శతాబ్దము పదవ శతాబ్దము తీసుకుంటే ఆ శతాబ్దపు తెలుగు భాషకి ఈ రోజులలో మనం వాడుతున్న తెలుగు భాషకి తేడా మనకు స్పష్టంగా కనబడుతుంది లిఖిత ఆధారాలు ఉన్నప్పటి నుంచి భాషని అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది చారిత్రక వ్యాకరణాన్ని చెబితే అది చారి చారిత్రాత్మక వ్యాకరణము దీన్ని మనం ఏమంటాము అంటే హిస్టారికల్ గ్రామర్ అంటాం ఈ విధంగా మనము వ్యాకరణము అన్న విషయము భాష వ్యాకరణ అంటే ఏంది వ్యాకరణం యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకున్నాం అయితే ప్రతి శాస్త్రవేత్త ఉదాహరణకి మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ భాష లింగ్విస్టిక్స్ కానీ ఏదైనా సరే ఒక వ్యాకర్త ఒక గ్రమేరియన్ ఏదైనా శాస్త్రము చెప్పేటప్పుడు ఒక టెర్మినాలజీని రూపొందించుకుంటారు ఉదాహరణకి మ్యాథమెటిక్స్లో మనం అంటాము హోల్ నంబర్స్ రియల్ నెంబర్స్ ఇంటీజియస్ కదా ఎందుకు అట్లా అంటాడు ఇంటీజియస్ అనగానే ఏమిటో ఏమిటి అన్న విషయం ఒక్కసారిగా చెప్పేసి చూడండి ఇవన్నీ నియమాలు ఉంటే దీన్ని ఇంటీజియర్స్ అంటాము నేను ప్రతిసారి ఇంటీజియర్స్ నియమాలు చెప్పను నేను ఎక్కడైతే ఇంటీజియర్స్ లేదా హోల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ అని వాడతానో ఈ నియమాలన్నీ మీరు స్ఫురించు స్ఫురణలోకి తెచ్చుకొని అక్కడ మీరు అనువర్తింపజేసుకోవాలి అని చెప్తాడు ఎందుకు అట్లా చేసుకుంటాడు అంటే లాఘవత్వం సంక్షిప్తత కొరకు చాటచాట భారతాలు చెప్పకుండా ఎంతో సంక్షిప్తంగా అల్పాక్షరాలలో అనల్పార్థ రచన అంటే చాలా చాలా చిన్న కొన్ని అక్షరాలతో అనంతమైన అర్థం చెప్పాలన్న ఉద్దేశమే శాస్త్రవేత్తది అది ఏ శాస్త్రమైనా కానీ మనకు భౌతిక శాస్త్రము ఏ శాస్త్రంలో మోషన్ అన్నా కానీ ఆర్గానిజం అన్నా కానీ ఇవన్నీ కూడా ఏమంటాము టెర్మినాలజీ అంటే దీనినే తెలుగులో పారిభాషిక పదాలు అంటారు అయితే వ్యాకర్తలట అర్ధమాత్ర పుత్రోత్సాహం మన్యంతే అని అంటున్నా అంటే చెప్పే విషయము ఏదైనా ఒక వాక్యం ఒక పదంలో చెప్తున్నప్పుడు అక్క మాత్ర కూడా అర్ధమాత్ర తగ్గించి చెప్పారనుకోండి అర్థం చెడకుండా సుమా వాళ్ళు ఎట్లా సంతోషపడతారంటే ఒక కుమారుడు జన్మిస్తే ఒక తండ్రి ఏ విధంగా ఒక తల్లి ఏ విధంగా సంతోషపడుతుందో ఆ విధంగా మన శాస్త్రవేత్తలు సంతోషపడతారట ఎందుకు అంటే శాస్త్రం ఆ విధంగా లఘుత్వాన్ని అంటే చాలా చాలా చిన్నగా సంక్షిప్తంగా ఉంటుంది అందుకే మనకి సంస్కృత భాషకి రాసిన అష్టాధ్యాయి పాని రాసిన అష్టాధ్యాయి చాలా చాలా చిన్న బుక్ దాంట్లో ఎంత అర్థం అంటే అసలు మోయలేనంత అర్థంలో మనకి పుస్తకాలు వచ్చాయి అది వ్యాకర్త ఈ యొక్క లక్షణము ఆ యొక్క పారిభాషికలే పారిభాషిక పదాల యొక్క ఉపయోగం అయితే మనం ప్రతిరోజు ఉపయోగించే మీకు ప్రతిరోజు మీ తెలుగు పుస్తకాల్లో ఎన్నో పారిభాషిక పదాలను మీరు చదువుకుంటారు వాటిల్లో కొన్ని విషయాల గురించి మనము తెలుసుకుందాం ఒక పదం ఉందనుకోండి ఇక్కడ చూడండి మీరు మూరా ఎడు అన్న రెండు పదాలని అవ్యవధానంగా అంటే త్వరితంగా తొందర విరామం లేకుండా అవ్యవధానము అంటే వ్యవధానం లేకుండా విరామం లేకుండా దగ్గర దగ్గరగా అని అర్థం మూరా ఎడు అన్న రెండు పదాలని మీరు అంత గ్యాప్ ఇచ్చి పలకండి దగ్గర పలకండి మీరు తొందర పలికేసేయండి అంటే నేనేమంటాను మూరెడు అంటాను కదా మూరేడు అన్నప్పుడు మూరా అన్న రాలోని ఆపోయి రే అన్న ఒక అక్షరం వచ్చి చేరింది మూరేడు అంటే ధ్వని మార్పు జరిగింది గుర్తించండి రెండు పదాలను త్వరితో అవ్యవధానంగా పలకడం ద్వారా ఆ పదాలలో ఉన్నటువంటి ధ్వనులలో మార్పు జరిగింది ఇంకో ఉదాహరణ చూడండి కూర కాయ అనే రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ చూడండి కూర కాయ అన్న పదాలని అవ్యవధానంగా మనం పలికితే అంటే దగ్గరగా పలికినప్పుడు కూరగాయ అంటాం మరి కూర కాయ కదా గాయ ఎట్లా వచ్చింది అంటే ఆ అవ్యవధానత వల్ల అంటే గ్యాప్ లేకుండా విరామం లేకుండా త్వరితంగా తొందరగా ఉచ్చరించడం వల్ల ఆ శబ్దాల్లో కలిగిన ధ్వని మార్పు ఉదాహరణకి చూడండి ఇంకో ఉదాహరణ చూస్తే మీకు స్పష్టం అవుతుంది సూర్య ఉదయం అన్న రెండు పదాలలో సూర్యలో ఆ ఉంది ఉదయం ఊ ఉంది ఈ రెండింటి మధ్యనే మనకి కలుపుతున్నాం ఇక్కడే ఎందుకు మార్పు వస్తుంది సూలో మార్పు రావట్లేదు దయంలో మార్పు రావట్లేదు అని మీకు ఒక సందేహం కలగవచ్చు మనం ఎక్కడ అతక పెడుతున్నాం పదాలని ఒక రెండు రాడ్లు ఉన్నాయనుకోండి ఇనుప రాడ్లు ఉదాహరణకి ఇనుప రాడ్లు అనుకోండి ఈ రెండింటిని మనం అతకబెడుతున్నాం అనుకోండి ఈ విధంగా అతకబెడుతున్నప్పుడు ఇక్కడ కాల్చి అతక పెడుతున్నాం ఇక్కడ ఉన్నట్లు ఇక్కడ ఉన్నట్లు ఇక్కడ ఉండదు ఎందుకు ఉండదు ఇక్కడ అంటే ఇక్కడ కొంచెం మార్పు జరిగింది దీన్ని అటాచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం మార్పు జరిగింది అదే విధంగా ఇక్కడ రెండు పదాలను మనం ఎక్కడైతే కలుపుతున్నామో అక్కడే మార్పు జరుగుతుంది ఆ మార్పు ఎక్కడ జరుగుతుంది అంటే పూర్వపదము చివరి అచ్చు పరపదము మొదటి అచ్చు ఓకే నేను ప్రతిసారి ఏం చెప్తాను పూర్వ అచ్చు అంటే మీరు పూర్వపదము చివరి అచ్చు అని గుర్తుపెట్టుకోండి అచ్చు అంటే పరపదం మొదటి అచ్చు ఇక్కడే కదా మనము జాయింట్ చేస్తున్నది కలుపుతున్నది అందుకే అక్కడే మార్పు వస్తుంది సూర్య ఉదయం అన్నప్పుడు రియా కాస్త ఇక్కడ చూడండి ఓగా మారింది సూర్య ఉదయం సూర్యోదయంగా మారింది చివరికి సూర్యోదయం ఏంటంటే ఇక్కడ రియా ఉన్నది రియో అయింది అంటే మార్పు జరిగింది అదేవిధంగా పాటాయే పాటి అయితే ఈ ఉదాహరణలన్నీ చూసిన తర్వాత మనకి ఏమి తెలిసింది మీకు ఒక విషయం స్ఫురించింది ఒక విషయం తెలిసింది ఏమిటి అంటే రెండు వేరు వేరు పదాలను దగ్గరగా పలికినప్పుడు అవ్యవధానంగా పలికినప్పుడు వాటి ఆ ధ్వనుల్లో ఆ శబ్దాల్లో ఉన్నటువంటి ధ్వనులు లేదా వర్ణాలలో మార్పు జరుగుతుంది అది ఏ సంధి మీకు సంధి అంటే అర్థమైంది రెండు పదాలని దగ్గరగా పలకడం వల్ల ఆ ధ్వనులలో జరిగిన మార్పే సంధి సుమా గుర్తుపెట్టుకోండి మీకు సంధి అర్థమైందని నమ్ముతూ ఇంకో విషయానికి వెళ్తున్నాను చూడండి ఇక్కడ చూడండి రామ అయ్యా అనే రెండు పదాలు ఉన్నాయి మనం ఏం చేశాము రామ అయ్యా అని రాశాను చూడండి మీరు ఇక్కడ రా మకార అకారాలే మా అవుతుంది అది మీకు తెలుసు అయ్యా మనం ఈ రెండు పదాల మధ్యలో కదా కలుపుతున్నాము అప్పుడు ఏమవుతుంది ఈ ఇది ఈ రెండిట్లలో ఈ ఆ పోయి ఈ ఒక్క ఆ వచ్చి చేరుతుంది ఇక్కడ ఈ ఆ ఎగిరిపోతుంది లోపిస్తుంది ఈ ఆనే జరిగింది మీకు ఒక సందేహం కలవచ్చు మేడం ఇక్కడ రెండు ఆలే ఉన్నాయి కదా మరి ఇక్కడ ఆనే ఉంది ఇక్కడ ఆనే ఉంది మరి ఇది పోయి ఇదే ఉందని మీరు ఎట్లా చెప్పగలుగుతారు అని మీకు ఒక సందేహం కలుగుతుంది ఎట్లా అంటే మీరు ఇంకో ఉదాహరణ చూస్తే తెలుస్తుంది చూడండి బాలుడు ఇతడు అన్న దగ్గర బాలుడు ఇట్లా ఉంటుంది డు ప్లస్ ఆ డా అవుతుంది కదా డూ ప్లస్ ఊ డు సారీ అయితే ఇక్కడ ఊ ఈ ఉంది ఇక్కడ ఊ పోయి బాలు డు అయింది చూడండి కదా ఇక్కడ రెండు అక్షరాలు ఇక్కడ ఆ ఆ ఉండడం వల్ల మీకు ఏమైతే అర్థమైంది ఏదో వచ్చింటుంది ఇది ముందుదనే వచ్చింది తర్వాతనే వచ్చి మీకు సందేహం కలగవచ్చు రెండో ఉదాహరణతో మీకు స్పష్టం అవుతుంది ఇక్కడ ఊ ఉంది ఇక్కడ ఈ ఉంది ఇక్కడ ఈఏ వచ్చింది అదేవిధంగా చూడండి వచ్చాడు అతడు వచ్చా డతడు డా వచ్చింది అంటే ఇక్కడ ఆ వచ్చింది ఈ విధంగా రెండు పదాలను మనం కలిపినప్పుడు పూర్వ పరస్వరము అంటే మొదటి పదము చివరి అచ్చు పరస్వరము అచ్చు కలిపినప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం వచ్చి కూర్చుంటే దాన్ని నిత్యము అంటాం అర్థమైంది ఇంతకుముందు మన సంధిలో రకరకాలైన మార్పులు చూసాము ఆ మార్పుల ఆధారంగా వ్యాకర్త ఒక్కొక్క ఒక్కొక్క పేరు పెట్టుకున్నాడు ఒకవేళ పూర్వస్వరం లోపించి పరస్వరం అక్కడ వచ్చి కూర్చుంటే దీన్ని నిత్యము అన్నాడు మీరు చూడండి ఇక్కడ రామయ్య బాలుడితడు వచ్చాడతడు ఇంకో విషయం నీకు ఇక్కడ మీకు ఇక్కడ చెప్తున్నాను నిత్యము అంటే ఎల్లప్పుడూ అన్న అర్థం రామ అయ్య అన్న పదాలను త్వరితంగా తొందరగా ఉచ్చరిస్తే అది నేను ఉచ్చరించినా నువ్వు ఉచ్చరించినా ఇప్పుడు ఉచ్చరించినా రేపు ఉచ్చరించినా ఎక్కడ ఉచ్చరించినా రామయ్య అన్న రూపమే ఉంటుంది ఇంకో రూపం ఉండదు నిత్య రూపం అదే ఇంకో ఆల్టర్నేటివ్ రూపం ఉండదు ఎవ్వరూ ఎక్కడ ఎప్పుడు ఉచ్చరించినా రామయ్య అనాలే గాని ఇంకో రూపం అనడానికి లేదు ఇంకో రూపం అంటే అర్థం చెడుతుంది ఇదే నిత్య రూపం అర్థమైందని ఆశిస్తున్నాను సంధిలో మార్పు జరుగుతుంది ఆ సంధిలో మార్పును బట్టి పేర్లు పెట్టుకున్నారు పూరస్వరం లోపించి పరస్వరం ఉంటే అది నిత్యంగా ఉంటుంది అది నిత్యం అంటే ఒకటే రూపం ఉంటుంది తర్వాత విషయం చూడండి ఇంతకుముందు మనము ఒక అక్షరం పోయి ఒక అక్షరం వచ్చి చేరింది ఇక్కడ చూడండి మా అమ్మ అన్నప్పుడు ఆ ఆ ఉంది ఇక్కడికి వచ్చేసరికి యమ్మ ఇక్కడ ఆ అట్లాగే ఉంది అమ్మ అట్లాగే ఉంది మధ్యలో యా అన్న ఒక ధ్వని లేదా ఒక అక్షరం వచ్చి చేరింది అప్పుడు మాయమ్మ అయింది అంటే మొదట ఉన్న ఈ రెండింటిని కలపడం ద్వారా మొదట ఉన్న ధ్వనులలో మార్పు చెందకుండా కొత్త వర్ణము ఒక కొత్త అక్షరం వచ్చి చేరింది ఇదే ఆగమం అంటారు వర్ణ ఆధిక్యం ఆగమం మనకి ఇంకో విషయం ఇక్కడ యా ఎందుకు వచ్చింది అన్న సందేహం మీ అందరికీ కలగవచ్చు ఎందుకంటే తెలుగు భాషలో తెలుగు భాషలో రెండు మీకు ఇందాక చెప్పాను ఉచ్చారణ ఎట్లా జరుగుతుంది మనము ధ్వనులను ఎట్లా ఉత్పత్తి చేస్తామని చెప్పాను కాబట్టి మీరు కూడా ప్రయత్నించి చూడవచ్చు ఎట్లా అంటే తెలుగు భాషలో రెండు అచ్చులని అవ్యవధానంగా అంటే దగ్గర దగ్గరగా పలకడం కష్టం పలకడం కష్టం కాబట్టి మధ్యలో ఎకారాన్ని చేర్చుకున్నారు అది ఉచ్చారణ సౌలభ్యం కోసం సులభత్వం కోసం అదే విధంగా చూడండి మీ ఇల్లు అన్న దగ్గర మీ ఇల్లు ఎకారం వచ్చింది ఇక్కడ మీ ఇల్లు అయింది పేద ఆలు అన్న దగ్గర ఇక్కడ కూడా దాలో ఆ ఉంది ఆ ఉంది రెండు అచ్చులే ఉన్నాయి కాబట్టి లోపింపలేదు ఎందుకంటే మనం మార్పులు చాలా రకాలుగా జరుగుతుందని సంధి దగ్గర చెప్పుకున్నాం అదే విధంగా రకారం వచ్చేసింది అదనంగా అంటే ఆగమంగా వచ్చేసింది పేదరాలు బీదరాలు ఇక్కడ కూడా రగా రుగాగమంటే ర వచ్చేసింది బీదరాలే ఎండు ఆకు అన్నప్పుడు ఎండు ఆకు ఎండు టాకు అని వచ్చింది టక టకారం వచ్చింది మీకు ఒక సందేహం కలుగుతుంది మేడం ఇక్కడనేమో యకారం వచ్చింది ఇక్కడనేమో రకారం వచ్చింది ఇక్కడనేమో టకారం వచ్చింది కదా మరి ఎట్లా వస్తుంది తోన రకారం వస్తుంది తోన యకారం వస్తుంది మాకు ఎట్లా తెలియాలి ఈ విషయము అంటే అది మీరు చదువుతూ ఉంటే తెలుస్తుంది అక్కడ రకారమే ఎందుకు వచ్చింది అక్కడ యకారమే ఎందుకు వచ్చిందంటే మనం ఇంతకుముందు అనుకున్నాం ఉచ్చరించే తీరులో ఏ వర్ణమైతే లోపిస్తుందో లేదంటే ఆ వర్ పక్కన ఒక వర్ణం ఉంటే ఆ వర్ణ సామ్యం అంటే దానికి పోలిక ఉన్న వర్ణమే వచ్చి తీరుతుంది ఉదాహరణకి మన ఇంట్లో ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి ఏదైనా అనుకోకుండా ఒక ఇబ్బంది కలిగింది మన ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది అయింది ఎక్కడో ఢిల్లీలో ఉన్న మన చుట్టాలు వస్తారా పక్కన ఉన్న వాళ్ళు తొందరగా వస్తారా పక్కన ఉన్న వాళ్ళు తొందర వస్తారు అందుకని ఈ ఉచ్చారణ యంత్రంలో ఏదైతే మనం ఒక స్థానం దగ్గర ఉచ్చరిస్తున్నామో దానికి దగ్గరగా ఉన్నదే వచ్చేస్తుంది ఎందుకు అంటే అది ఉచ్చారణ సౌలభ్యం కోసం ఆగమము అంటే వర్ణాధిక్యము సందులు జరిగేటప్పుడు అంటే అవ్యవధానంగా రెండు పదాలను ఉచ్చరించేటప్పుడు ఆ ధ్వనులలో మార్పు జరుగుతుందని అనుకున్నాము ఆ ధ్వనులలో మార్పులో ఒక అధికంగా ఒక అక్షరం వచ్చి చేరితే దాన్ని ఆగవమంటారు మీరు ఉదాహరణ సైతంగా చూశారు ఈ విషయం మీకు అర్థమైందని ఇంకో విషయానికి వెళ్తున్నా ఇక్కడ చూడండి చిగురు ఆకు అన్నప్పుడు చిగురు టాకు చిగురాకు అన్న రెండు రూపాలు మీకు వచ్చాయి అయితే ఇంతకుముందు అనుకున్నాము ఇక్కడ అంటే నిత్య రూపం ఒకటి ఉంటుంది ఇంకొకటి ఆగమ రూపము రెండు రూపాలుంటాయి నిత్యంలో ఒకే రూపముంది అనుకున్నాము ఆగమంలో ఒక రూపముంది ఇక్కడ రెండు రూపాలు వైకల్పికము అంటే ఆప్షనల్స్ ఉంటాయి నీవు చిగురాకు అనొచ్చు చిగురు టాకు అనొచ్చు ఈ రెండు రూపాలు ఉంటే దాన్ని వైకల్పిక రూపాలు అంటాము తామర ఆకు తామరాకు తామర పాకు ఏమయ్యా ఏమి అయ్యా ఏ ఏమయ్యే ఏమి అయ్యే ఏమయ్యే నీ ఇష్టం వ్యవహర్త అంటే మాట్లాడుతున్నంత మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉపయోగించుకున్నా పర్వాలేదు అది అర్థం చెడదు ఈ విధంగా వైకల్పికము సంధి తర్వాత నిత్యము ఆగమము వైకల్పికము అన్న మనం నాలుగు పారిభాషిక పదాలను చూస్తూ ఆ వచ్చాము చూడండి అతి అవసరము అన్న రెండు పదాలను మనం పలికినప్పుడు ఎట్లా అవ్యవధానంగా ఇక్కడ అతిలో ఈ ఉంది చూడు అతి ఇట్లా ఉంది ఇది ఇది ఓకే అవసరం ఇక్కడికి వచ్చేసరికి ఈ ఈ లోపించింది ఈ ఈ స్థానంలో యా వచ్చి చేరింది అత్యవసరం కదా అంటే ఒక దాని స్థానంలో ఇకారాన్ని దాన్ని లోపింపజేసి దాన్ని తీసేసి దాని స్థానంలో ఇక్కడ వచ్చేసింది ఇక్కడ ఏమంటారంటే శత్రువద్ ఆదేశః అంటారు అంటే శత్రువులాక శత్రువు ఏ విధంగా అయితే మనం అక్కడ నుంచి లేపేసి తను కూర్చోవాలనుకుంటాడో ఇక్కడ ఇకారానికి యకారం వచ్చి అత్యవసరము అంటే ఒక అక్షరం లోపించి సంధి జరిగినప్పుడు ఒక అక్షరము లోపించి లేదా అక్షరము అక్షర సముదాయం లోపించి ఇంకో అక్షరం చేర ఆదేశము అంటారు ఇక్కడ చూడండి సు ఆగతం అన్న దగ్గర సు ఓకే సు ప్లస్ ఊ సు అవుతుంది ఆగతంలో ఈ వ వకారం వచ్చింది స్వాగతం అయింది అంటే ఒక అక్షరం పోతుంది ఉన్న అక్షరం ఒక అక్షరం దాని స్థానంలో వస్తుంది ఇది ఆదేశం ఇంకో ఇంకోటి చూడండి ఏకాదేశం నటన అనుకూలం అన్న దగ్గర నటన అనుకూలం రెండు ఆలు ఉన్నాయి కదా ఈ రెండు ఆ స్థానంలో ఒకటే వస్తుంది అంటే రెండింటి ఇంతకుముందుకు ఆదేశంలో ఒకటి పోయి ఒకటి వచ్చింది ఇప్పుడు ఏకాదేశంలో రెండింటి స్థానంలో ఒకటి వస్తుంది అవును మేడం ఈ రెండింటిలో ఏదొచ్చింది అని మీకు సందేహం కలుగుతే ఇంకో ఉదాహరణ చూడండి నర ఉత్తముడు అన్నప్పుడు ఆ ఓలో ఊలో ఆ ఉంది ఊ ఉంది రెండింటి స్థానంలో ఒకటే రూపొందిస్తుంది అంటే రెండింటి పాత్రను ఒకటే పోషిస్తుంది కాబట్టి ఇది ఏకాదేశం ఈ విధంగా విద్యార్థులారా మీరందరూ ఈ భాషని వ్యాకరణం ఆవశ్యకతని కొన్ని పారిభాషిక పదాలని అర్థం చేసుకున్నారని ఆశిస్తూ ఈ తరగతి ఆధారంగా నేను కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాను అవి చేస్తారని ఆశిస్తున్నాను ఒక్కసారి ప్రశ్నలు చూడండి ఈ తరగతిలో తెలుసుకున్న పారిభాషిక పదాలను గురించి మీ సొంత మాటల్లో రాయండి భాష అంటే ఏమిటి వ్యాకరణం ఆవశ్యకత అనే విషయంపై మీ అభిప్రాయాన్ని రాయండి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసి మీ పాఠశాలలో ఉపాధ్యాయులకు పంపిస్తారని ఆశిస్తూ నా తరగతిని శ్రద్ధగా విన్న మీకు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం సెలవు